ओके सर सर इन देवि सेव को पील अवसर लेकिन रोमी रास पत्रिक 8వ अध्याय 20-30 వచనాలు 28వ వచనం 30వ వచనం ఎఫెసీయుల రాష్ట్ర పత్రిక మొదటి పేతురు రాసినటువంటి పత్రికలు మనం చూస్తే దేవుడు మనల్ని ఆల్రెడీ పిలిచాడు నిర్ణయించాడు అనే మాటలు కనబడతాయి వీటిని బట్టి దైవ సేవకు పిలుపు అవసరం లేదు నమ్మి బాప్తిసం సంబంధించిన ప్రతి ఒక్కరిని దేవుడు ఆల్రెడీ పిలిచేశాడు మళ్ళీ స్పెషల్ గా పిలవడం ఏంటి రంజితోఫిర్ గారు మరి తను ప్రార్థన చేసుకునేటప్పుడు దేవుడు వచ్చి కనబడి తనతో మాట్లాడాడు తన సేవకురమ్మని పిలిచాడట ఆయన మధ్యలో ఒకసారి లేచిపోయిన తర్వాత సంవత్సరమైన తర్వాత దేవుడు గుర్తు చేసి నువ్వు నేను సంవత్సరం ముందే చెప్దాం అనుకున్నాను పరిగెత్తుకొని వెళ్ళిపోయావు సంవత్సరం తర్వాత మళ్ళీ చెప్తున్నాను దేవుడు ఇలా మాట్లాడితే మరి అందరితో ఎందుకు మాట్లాడతలేడు దేవుడు ఆయనతో ఎందుకు మాట్లాడతాడు అంటూ మాట్లాడుతున్నాడు అంటే పిలుపు అనేది అందరికి ఉన్నదంట ఉన్న తర్వాత మరి ఇప్పుడు స్పెషల్ గా పిలుపు ఉండడం ఎందుకు ఉంటుందా అలా దీనిపైన మీరు ఏమంటారు అది కాదండి ఇప్పుడు దేవుడు నన్ను పిలిచిన మాట వాస్తవము ఆ పిలుపు నేను ఊహించుకున్నది అనుకోవడానికి అవకాశమే లేకుండా అనేక దశలలో అనేక సందర్భాలలో దేవుడు ఏ రీతిగా పిలిచాడో లోగడ ఒకసారి యదార్థవాదిలోనే నేను విపులంగా చెప్పాను అది అప్లోడ్ అయి ఉంటుంది యదార్థవాది ఇంటర్నెట్ ఛానల్లో అది ఉంటుంది మెమరీలో ఎవరైనా చూసుకోవచ్చు ఇప్పుడు ఇండియా పెంతకోస్తు దేవుని సంఘం హైదర్గూడ వారి వార్షిక సభలో 1980వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో కింగ్ కోటి మస్రత్ మంజిల్ అనే కమ్యూనిటీ హాల్లో నేను హార్మోనియం వాయిస్తూ క్వైర్లో లీడ్ చేస్తుండగా పాస్టర్ భాస్కర్ డాసన్ అనే అభిషిక్త దైవదాసుడు స్టేజ్ మీద నుండి నన్ను చూపెట్టి సహోదరుడా నిన్ను దేవుడు పిలుస్తున్నాడు తన సేవకుడు కానీ చెప్పిన మాట చరిత్ర అది వాస్తవం ఆయన నాకు ముఖపరిచయం లేదు నన్ను కాదేమో అని అనుకున్నా నేను మీటింగ్ అయిన తర్వాత దగ్గరికి వచ్చి బ్రదర్ నీతోనే దేవుడు మాట్లాడాడు ఎందుకు అనుమానించావు దేవుడు నీతోనే మాట్లాడాడు అన్నాడు ఆయన ఇది వాస్తవం దేవుడు పిలవడు పిలవడు అని ఏమంటే ఇప్పుడు ఎట్లాగ ఇప్పుడు నాకైన అనుభవం నేను ఏమనుకోవాలి మరి అపరిచితుడైన దైవజనుడు ప్రసంగ వేదిక మీద నుంచి నన్ను వేలెత్తి చూపటం క్వైర్లో 30 మంది ఉన్నాము కనుక ఎవరో నేను కాదు అంత పెద్ద భక్తుండేం కాదు కదా నేను నన్ను ఎందుకు పిలుస్తాడు దేవుడు అనుకుంటుంటే ఎందుకు అనుమానించావు నిన్నే అని మళ్ళీ ఆయన వచ్చిన నేను అనుమానించిన సంగతి కూడా ఆయనకు తెలియడము ఇది ఏంటి వీళ్ళకి ఏం తెలుసు చెత్త విధవలు పరిశుద్ధాత్మ వరాలు నమ్మనోళ్ళకి ఏం తెలుస్తుంది ఏం తెలుస్తుంది వాళ్లకు ప్రవచన వరం అనేది ఉన్నది మేము కళ్ళార చూసాం ఇప్పుడు దీన్ని ఏమంటారు మరి నేను హృదయంలో అనుకున్నాను నన్ను కాదని బ్రదర్ ఎందుకు అనుమానించావు దేవుడు నీతోనే మాట్లాడాడని సభ అయిన తర్వాత దగ్గర రావడం ఇది ఏంటి ప్రవచనం కాకపోతే ఏంటి సరే అన్నాడు అప్పటికి నేను నమ్మలేదు అంటే ఒప్పుకోలేదు ప్రభా నేను యోగ్యుణ్ణి కాదు నువ్వు కనుక ఆయనతో మాట్లాడింది వాస్తవమైతే నాతో కూడా ఎందుకు మాట్లాడవు భక్త సింగారు చెబుతున్నారు తనతో మాట్లాడేవని సాధు సుందర సింగారితో మాట్లాడేవట కొన్ని కొన్ని పదుల మంది దైవ సేవకులు నాతో దేవుడు మాట్లాడని చెప్పగానే విన్నాను అంటున్నా మరి నాకు కూడా నీ స్వరం కావాలి మాట్లాడు అని చెప్పి ప్రభువుని అడిగితే మాట్లాడలేదు మాట్లాడకపోతే రాక్ చర్చ్లో అప్పుడు నేను సభ్యుణ్ణి టీనేజర్ను మరి టీనేజర్ అంటే 27 నాకు టీనేజ్ కాదులేండి 20 సంఘంలో సాక్ష్యం చెప్పి నేను దేవుని స్వరము విని బయటకు వస్తాను దేవుడు నాతో మాట్లాడాలి విని బయటకు వస్తా లేకపోతే చచ్చిపోతానేమో నా కొరకు మీరు సంఘం అంతా ప్రార్థన చేయండి నిలబడి సాక్ష్యం చెప్పి ప్రార్థనలోకి వెళ్ళింది వాస్తవం ఇది చరిత్ర తర్వాత ప్రార్థనలో 10 రోజులు ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత దేవుడు నాతో మాట్లాడాడు కోరెషు అని పిలిచాడు ఇది వాస్తవం చరిత్ర నేను కన్ఫ్యూజ్ అయ్యాను ఇది చరిత్ర సాలమన్ నా కుమారుడా యంగ్ సాలమన్ అని భాస్కర్ డాసన్ గారు అన్నాడు ఈ దేవుడేమో ఇప్పుడు నా చెవిలో కోరెష్ అంటున్నాడు కోరెష్ ఏంటిది సాలమన్ ఏంటిది ఓఫీర్ అని మాత్రం అనడం లేదే అని బాధపడ్డాను
ఆ తర్వాత మళ్ళీ నగరకల్లో ఇప్పుడు మెన్షన్ చేసిన సందర్భం ఏంటంటే నిన్ను పిలిచిన పిలుపును ఆలోచించి గ్రహించితివా అని ప్రభువుకి అర్థం కాలేదు ప్రభువ కోరేషనేమో ముందన్నావు అది సొలొమోన్ అని ముందన్నావు కోరేషన్ తర్వాత అన్నావు ఓఫీర్ అని మాత్రం అనలేదు నేను కన్ఫ్యూజ్ అయి ఉన్నాను తండ్రి అని చెప్పాను అప్పుడు ఆయన చెప్పిన మాట కోరేషు అయినా సొలొమోను అయినా మందిర నిర్మాణకులే కదా చూడు అని ఎజ్రా ఒకటి ఒకటి చూడు యెషయా 45 చూడు సొలొమోను మందిర నిర్మాణకుడు కోరేషు మందిర దేవుడు చెప్పిన పాట అప్పటిదాకా నాకు ఐడియానే లేదు అసలు కోరేషు ఏంటి సొలొమోను నాకు ఐడియానే లేదు నేను బైబిల్ కాలేజ్ చదువుకోలేదు అంత పెద్ద జ్ఞానం ఏం లేదు మరి ఎవరు చెప్పారు నాకు మందిర నిర్మాణకుడు కోరేషు అని ఒకసారి సొలొమోను అని ఒకసారి పిలవాలని ఇదంతా నేను కథ కల్పించుకున్నా ఇదంతా ఇదంతా సరే అది అయిన తర్వాత కోరేషు అని మందిరం కట్టాలా నేను గుడులు అప్పటికెంత అజ్ఞానంలో ఉన్నానంటే గుడులు కట్టించాలేమో అనుకుంటున్నా మళ్ళా దేవుడు మాట్లాడి మందిరము అనగా మొదటి తిమోతి 3:13, 3:14 చూడు అని దేవుడు మాట్లాడి అక్కడ మందిరము అనగా జీవము గల దేవుని సంఘం దేవుడు చెప్పిందాక నాకు తెలియదు అప్పుడు మోకరించి ప్రార్థన చేసినప్పుడు మరి దిగొచ్చి మాట్లాడిన దేవుడు వీడి ముత్తాతన మాట్లాడింది అదే కోరేషు అన్న సొలొమోను అన్న మందిర నిర్మాణకుడు మందిరం అనగా గుడి కాదు సంఘమే మందిరం కనుక సొలొమోను లాగా లేని కొత్త సంఘాలు కట్టాలి కోరేషు లాగా పడిపోయిన సంఘాలు లేపి నిలబెట్టాలి అని నాకు ఇప్పుడు ఇన్ని దశలలో అప్పుడు కాస్త అప్పుడు కాస్త అప్పుడు కాస్త అన్ఫోల్డ్ అవుతూ వచ్చిన పిలుపు ఇది దేవుని పిలుపు కాకుండా దేవుడు మాట్లాడతాడా అంటే ఒక వెధవ మాట్లాడతాడా లేదా అని నువ్వు అడగడం కాదు నేను చెప్పిన సాక్ష్యం అంతా విని ఇన్ని రకాలుగా ఊహించుకోవడం ఒక మనిషికి సాధ్యమా అది నువ్వు చెప్పాలి ఇప్పుడు ఓకే ఇది పిలుపా కాదా అంటే అందరూ ఎందుకు మాట్లాడలేదంటే తరానికి ఒక రంజితో ఫీల్ ఉంటాడు 1000 ఉండరు అందరూ ఎందుకు పిలవలేదంటే ఇంకోటి రోమాపత్రిక 8:28 దేవుడు ఎవరిని పిలిచి ఎవరిని ముందు ఎరిగనో వారిని నిర్ణయించను పిలిచను నీతి మంత్రులుగా తీర్చు మహిమపరచు అది రక్షణ కొరకు అది రక్షణ కొరకు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలిచిన అది రక్షణలోకి పిలుపు కానీ అపొస్తలుల కార్యాలు 13లో పౌలును బర్నబాను నేను పిలిచిన పని కొరకు ప్రత్యేక పరుచురన్న మరి అదేంటిది మరి రక్షణలోనికి రమ్మని పిలవడం వేరు నా పని కొరకు రమ్మని పిలవడం వేరు ఇప్పుడు పౌలును బర్నబాను నేను పిలిచిన పని కొరకు అన్నాడు కదా అదే యుగంలో మనం బ్రతుకుతున్నాము పౌలు బర్నబా ఏ యుగంలోని వాళ్ళు మనం అదే యుగం ఈ పిచ్చి వెధవులకు ఎవడో నేర్పించాడు ఇంకో పిచ్చి వెధవ ఏంటంటే కొత్త నిబంధన కంప్లీట్ అయిన తర్వాత యుగం మారిందని అది అక్కడ సైతాన్ గాడి వీళ్ళని పప్పులో కాలేయించాడు కొత్త నిబంధన సంపూర్ణం కావడంతో యుగం ప్రారంభం కాలేదు కల్వరి శిలువ యజ్ఞంతో యుగం ప్రారంభమైంది కొత్త నిబంధనకు మధ్యవర్తి అని యేసు అంటాడు కాబట్టి పౌలు బర్నబాను పిలిచిన దేవుడు నన్ను కూడా పిలిచాడు అలాగా పిఎం శామ్యుయేల్ గారిని పిలిచాడు భక్త్ సింగ్ గారిని పిలిచాడు దేవదాసయ్య గారిని పిలిచాడు దేవదాసయ్య గారు లూథరన్ డినామినేషన్లో ఉండేవాడు దేవుడు పిలిస్తే కదా ఆయన వచ్చి బైబిల్ మిషన్ అని పెట్టాడు మళ్ళీ లేకుంటే దేవదాసయ్య గారు ఎందుకు పెట్టాడు బైబిల్ మిషన్ను ఆయన కొన్ని పిచ్చి పట్టిందా ఇండియా పెందుకు వస్తాను పిఎం శామ్యుయేల్ గారు ఎందుకు పెట్టాడు వీళ్ళు కుర్ర కుంకలు వీళ్ళకి ఏబీసీడీలు తెలుపు ఇప్పుడు రోమా 8:28 పిలుపు రక్షణ కొరకు మొదటి పేతురు 2:9 పిలుపు రక్షణ కొరకు చీకట్లోంచి వెలుగులోకి రావడానికి కానీ అంత్యోకయ సంఘములో పౌలు బర్నబాను పిలిచిన పిలుపు ఆల్రెడీ రక్షణలో ఉన్నోళ్లను సేవ కొరకు రమ్మని పిలవడం ఈ సంగతి వాడికి అసలు రక్షణ లేదు వాడికి ఈ సత్యం ఏం తెలుస్తుంది కనుక అది వ్యర్థమైన చర్చ వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడానికి వాళ్ళు యోగ్యులు కాదు సార్ ఓకే సార్ ఓకే అయితే ఈనాడు ఈ విషయాలన్నీ చూస్తుంటే సార్ దేవుని పిలుపు పట్ల క్రైస్తవ సమాజంలో సరైనటువంటి అవగాహన లేదు అనే విషయం అర్థమవుతుంది అసలు ముందు రక్షణ పొందుట ఒక అనుభవం ఒక క్రైసిస్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ సెకండ్ క్రైసిస్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే
అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మను అడిగి పొందుట అది రెండవ ఎక్స్పీరియన్స్. ఈ సత్యము తెలియని సంఘాలు బోలెడు ఉన్నాయి. రక్షణ పరిశుద్ధాత్మ రక్షణ పొందినప్పుడే ఆత్మ రావడం వేరు, తల మీదికి అభిషేకముగా రెండోసారి ఆత్మ రావడం వేరు. ఈ సత్యం తెలియని సంఘాలకు పరిశుద్ధాత్మ వరాలు కొనసాగుతున్నాయి అని తెలియదు. పరిశుద్ధాత్మ వరాలు ప్రవచనము, అన్య భాషలు, అర్థం చెప్పే వరము, స్వస్థతలు, బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, విశ్వాసము, ఆత్మల వివేచన కొనసాగుతున్నాయని వాళ్లకు తెలియదు. ఓకే, తెలియని వాళ్లకు దేవుడు ఇంకా మాట్లాడుతున్నాడు. రక్షణ పొందిన వాళ్ళందరూ సేవకులు కాదు, అందులో కొంతమంది సేవకులు, దేవుడు పిలిచిన వాళ్ళు అనే సంగతి వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మీరు మెన్షన్ చేసిన కుర్రకుంక వాడేమంటాడంటే, దేవుడు అందరినీ పిలిచాడు, ద కాల్ ఈజ్ ఫర్ వాని కింద ఉన్న కొంత చెంచగాళ్ళు వాళ్ళ కింద వాడు కామెంట్ చూసాడు, ఆ కాల్ ఈజ్ ఫర్ ఆల్, ఎంతో ఐ ఓపెనర్ అని చెప్పాడు. వాడొక విధవ, వీడొక విధవ. నేను చెప్తాను ఒక మాట, అందరికీ కాల్ ఉన్నది, ఒకటి స్పెషల్గా బోధకుడు ఎవడు లేడు అని అంటే మరి వీడు చెప్పాలి ఎందుకు, వాడు వినాలి ఎందుకు? మరి అట్లా కూడా చేయొచ్చు, నోరు నోరు చూసుకో కూర్చో. ఇప్పుడు నేను పిలువబడ్డ వాడిని కనుక నాకు అధికారం ఉన్నది, నేను చెప్పాలని నువ్వు ఇలానే నేను అంటున్నా. పిలిచేది ఏమి లేదు, అందరు ఈక్వల్ అన్నాక నువ్వెందుకు రా చెబుతున్నావు? మరి నోరు మూసుకో. ఎవరి కాడే బైబిల్ చదువుకో, నేను అర్థమైనంత వరకు బతుకుతాడు. నువ్వెందుకు చెప్పాలంటే నీకు నోరు ఉందనే, వాక్చాతుర్యం ఉందనే. పిలిపే లేదు అన్నోడు, నేను నాయకుడిని, నేను చెప్తా మీరు వినండి అని అనొద్దు. ఏ అధికారం బట్టి అంటున్నావు నువ్వు? పిలుపు అనేది ఒకటి ఉన్నది, ఆ పిలుపు దేవుడు నాకు ఇచ్చాడని నమ్ముతున్నాను కనుక నేను చెబుతాను మీరు వినమని అనే అధికారం నాకుంది. అసలు పిలవడం అనే ప్రాసెసే లేదు. ప్రతి క్రైస్తవుడు అందరూ సమానమే అన్నాడు, మరి వాడిని కిందని కూర్చోబెట్టి నువ్వెందుకు పైకి ఎక్కావు? నోరు ఉందనే, అట్లా కూడా ఎక్కొద్దు. ఎక్కొద్దు, నోరు మూసుకో. నువ్వు చెప్పొద్దు కదా, మరి పిలిపే లేదు కదా, నోరు మూసుకో, నువ్వు చెప్పకు. అందరు ఈక్వలే, అంతే. వాడు ఎందుకు, వాడి ఛానల్ ఎందుకు? మరి అవును, కాబట్టి అంత బుద్ధిహీనమైనటువంటి, ఎందుకంటే వీళ్ళు పరిశుద్ధాత్మ లేదు అనే సంఘాలు పుట్టి పెరిగి ఆత్మ లేని సంఘాలు పుట్టి ఇటువంటి బుద్ధి లేని విశ్వాసులు తయారవుతారు. అది ఫస్ట్ వీళ్ళని ఇప్పుడు అసలు ఏ విషయంలో వీరు తప్పటడి చేశారు అనుకోవాలి సార్? చెప్తున్నా ఈ దశకు రావడానికి, వీళ్ళు చెప్తున్నా అందుకే అక్కడ మొదలుపెట్టా. రక్షణానుభవము వేరు, పరిశుద్ధాత్మ పొందుటనే అనుభవం వేరనే బేసిక్ ముందు వాళ్ళు నేర్చుకోవాలి. ఈ సంగతి మనము మిస్ అయితే అన్ని మిస్ అవుతాం, అన్ని మిస్ అయినట్లే. ఇప్పుడు బాప్టిస్ట్ బోధకుడు అయినటువంటి బేతాళ జాన్ గారు కదా చెప్పారు, పరిశుద్ధాత్మను కోరుము జీవమా యేసు ప్రభుని పేరిట వేడుము. ఆయన పెంతకొస్తాడేం కాదు, కానీ లేఖనాలు ఎదిగినటువంటి బాప్టిస్ట్ అభిషిక్త బోధకుడు ఆయన అన్నాడు, పరిశుద్ధాత్మను కోరాలి, వేడుకోవాలి, అడగాలి, నోరు తెరిచి అడిగి ప్రార్థించి పొందాలి. పరిశుద్ధాత్మ లేనిది వేదాగమ పఠనము పఠనము కాదు. బైబుల్ చదివినా నువ్వు చదివినట్టే కాదు. వీడు పరిశుద్ధాత్మ లేదు కనుక బైబుల్ చదివాడు కానీ వాడికి సత్యం తెలియదు. పరిశుద్ధాత్మ లేనిది వర్షము లేని పైరు చందంబేయది. పరిశుద్ధాత్మ లేనిది యేసు ప్రభుని ఎరుగుట ఎరుగుటే కాదది అని కొట్టిపారేశారు బేతాళ జానయ్య గారు. వీళ్ళు యేసు ప్రభుని ఎరగరు. వాళ్ళు మనకు బైబిల్ గురించి చెప్తారు, వీళ్ళు యేసు ప్రభుని ఎరగని వాళ్ళు. కనుక ద ఇన్ఫిల్మెంట్ ఆర్ అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ ద సెకండ్ క్రైసిస్ ఎక్స్పీరియన్స్ అపార్ట్ ఫ్రమ్ ద ఫస్ట్ క్రైసిస్ ఎక్స్పీరియన్స్ దట్ ఈస్ ద బాన్ అగైన్ ఎక్స్పీరియన్స్. నూతన జన్మ, మారు మనసు, పాపక్షమాపణ, నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించడం అనేది ఫస్ట్ క్రైసిస్ ఎక్స్పీరియన్స్. అది అయిన తర్వాత అడిగి పొందే పరిశుద్ధాత్మ అభిషేకం ఒకటి ఉంది. అది ఉన్నప్పుడు ఆత్మదేవుడు వచ్చినప్పుడు తన చిత్త ప్రకారం వరములు ఇస్తాడు. ఓకే, ఒక్కొక్కరికి ప్రత్యేకంగా వరాలు పనిచేస్తాడు. అప్పుడు అలాంటి విశ్వాసులను సంఘాల్లో 9 కృప వరాలు పనిచేస్తాయి. అప్పుడు ప్రవచనం ఏమిటి, దేవుని స్వరం ఏమిటి, మాట్లాడడం ఏమిటి, లేఖనం చదువుతాడు, లేఖనం అర్థమవుతుంది, ప్రార్థన చేస్తాడు, ప్రార్థనలో ప్రభు దర్శనం కలుగుతుంది. వీడంతా గుడ్డి పంచం, గుడ్డి దర్బారు. వాడికి ఏబిసిడీలు రాదు. వీళ్ళు పప్పులో కాలేసింది ఎక్కడంటే, రక్షింపబడ్డోడు మళ్ళీ నెక్స్ట్ ఆత్మ కోసం అడిగేది లేదు, పొందేది లేదు అని తలుపులు మూసేశారు. అక్కడ పప్పులో కాలేసి శాశ్వతంగా సత్యానికి వాళ్ళు తలుపులు మూసేశారు. ఓకే ఓకే,
అయితే ఇప్పుడు ఈ బోధ చేస్తున్నటువంటి వారందరిని క్రైస్తవులని మనం ఎందుకు గుర్తించాలి? గుర్తించొద్దు, దే ఆర్ నాట్ క్రిస్టియన్ చెప్తున్నారు కదా. వాళ్ళు క్రీస్తుని ఎరగని వారు, రక్షణ పొందని వారు. వాడు సిద్ధాంతం మాట్లాడడం ఏంటి? వాడు శ్రాద్ధం కాకపోతే వాడి సిద్ధాంతం ఏంటండి? ముందు రక్షణ పొందామని చెప్తున్నాను నేను. ఓకే, మరి ఎందుకు సార్ వీళ్ళు బైబుల్ పట్టుకొని అందులో నుంచి ఏదో బోధకులుగా క్రైస్తవులాగా ఎందుకు చలామణి అవుతున్నారు? ఎందుకు చలామణి అంటే సైతాన్ యొక్క మూక ఇది. ఓకే, ఇప్పుడు నకిలీ క్రైస్తవులను ప్రవేశపెట్టి యూదులు కాకయే తాము యూదులం అని చెప్పుకున్న వారు, అపోస్తలుడు కాకయే అపోస్తలం అని చెప్పుకున్న వారు, ఆదిమ సంఘంలో కూడా ఉన్నారుగా. అవును, ఇస్రాయిలులందరూ హృదయ సున్నతి పొందిన వాళ్ళు కాదు కనుక ఇలాగా బాహ్యమునకు మాత్రమే యూదులై హృదయ సున్నతి లేనటువంటి నకిలీ యూదులు అప్పుడు యిర్మీయా కాలంలో ఉన్నారు, పౌలు కాలంలో ఉన్నారు, కొత్త నిబంధన ప్రకటన గ్రంథ రచన కాలంలో ఉన్నారు. కనుక అన్ని తరాల్లో కూడా నకిలీ క్రైస్తవులు ఉండి వీళ్ళుండి ప్రజలను సత్యానికి దూరంగా తీసుకెళ్ళడానికి సైతాను నిలబెట్టినటువంటి బోధక గణం ఇది.